స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ కు స్వాగతం. ఈరోజు 18th September 2020, ఈరోజు వీకెండ్ కూడా. యాక్చువల్గా ఫ్రైడే ఈరోజు స్టాక్ మార్కెట్లో ప్రధాన ఇండెక్స్లు అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో ఒక పరిశీలన. ముఖ్యంగా ఈరోజు నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అవుతుందో పరిశీలించే ముందు నిన్నటి రోజున మనం ఏ విధంగా ట్రేడ్ చేసాము. నిన్నటి రోజున మన వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా 11,570లో మనం సెల్ కాల్ జనరేట్ చేయడం జరిగింది. 570 దగ్గర నుంచి 500 వరకును, ఇది 480 వరకు కూడా మనం మార్కెట్ రావడం చూసాం. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ అవే 70 పాయింట్స్ మనం క్యాష్ చేయడం జరిగింది. ఈరోజు నిఫ్టీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? నిఫ్టీ ప్రజెంట్ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా ఇది 11,600 పైన మార్కెట్ క్లోజ్ అయితేనే అప్ ట్రెండ్ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. 11,600 బ్రేక్ అవుతే 11,900, అక్కడ నుంచి 300 పాయింట్స్ మార్కెట్ కి స్కోప్ కనపడుతుంది. అక్కడ నుంచి 12,100. బట్ మార్కెట్ ఈ రోజున ఏదైనా ఇనీషియల్ గా కొంచెం పైకి వెళ్ళినా మళ్ళీ కరెక్షన్ తీసుకోవడానికే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ లో కొంచెం కాషియస్ గా ట్రేడ్ చేస్తూ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాని డైరెక్షన్ గమనించి ఆ కన్సల్టేషన్ ఫేజ్ దగ్గర నుంచి మనం బై కాన్ సెల్ కానీ మన వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ ఇస్తాం, దాని ప్రకారం మనం ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో ప్రధాన ఇండెక్స్ అనేటువంటి బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది? నిన్నటి రోజున బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైతే 22,000 మనం 540 దగ్గర మనం సెల్ కాల్ జనరేట్ చేయడం జరిగింది. అంటే ఆఫ్టర్ కన్సల్టేషన్ మార్కెట్ కొంచెం కన్సల్టేషన్ అయిన తర్వాత అక్కడ మనం 40 దగ్గర మనం కాల్ జనరేట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం ఇక్కడ 540 దగ్గర మనం సెల్ కాల్ జనరేట్ చేసి మార్కెట్లో ఒక 200 పాయింట్స్ మనం క్యాష్ చేయడం జరిగింది. ఆ తర్వాత మార్కెట్ సైడ్ వేస్లో మార్కెట్ కొంచెం సైడ్ వేస్లోకి వెళ్ళి మళ్ళీ అదే స్థాయిలో క్లోజ్ అవడం కూడా గమనించాం. మన వాట్సాప్ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు కూడా మార్కెట్లో ఒక మినిమం 150 నుంచి 200 పాయింట్స్ వచ్చే ఒక మంచి కాల్ని జనరేట్ చేయడానికి ట్రై చేస్తాను. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం ఆ డౌన్ ట్రెండ్లో స్టార్ట్ అయినా లేదా అప్ ట్రెండ్లో స్టార్ట్ అయినా కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ తర్వాత అది డౌన్ కానీ అప్ కానీ, యాక్చువల్గా 22,800 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే 22,800 అంటే ఇంకా చాలా గ్యాప్ ఉంది. మార్కెట్ 22,800 పైన సస్టైన్ అవుతేనే తప్ప అదర్వైజ్ ఇక్కడ నుంచి 22,100 and 22,000 కూడా బ్రేక్ చేసే అవకాశమే ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి మార్కెట్లో పెద్దగా స్ట్రెంగ్త్ లేదు. కాబట్టి కాషియస్గా అంటే మార్కెట్లో ఏదైనా వేరే న్యూస్ ఉంటే మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉందేమో. మనం ఓపెన్ అయిన తర్వాత దాని యొక్క కన్సల్టేషన్ ఫేజ్ బట్టి మన వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ అందరికి కూడా మనం కాల్ జనరేట్ చేద్దాము, దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకుందాము. యాక్చువల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఒక విధంగా చూసుకుంటే వీక్గానే ఉన్నాయి, కానీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాని డైరెక్షన్ ఎలా ఉంటే అలాగే మనం ఒక కాల్ జనరేట్ చేసుకున్న తర్వాత అప్పుడు దాని యొక్క స్టేటస్ని మనం ఎలాగైతే అలా చేయొచ్చు. అదేవిధంగా స్టాక్స్ విషయంలోనూ నిన్నటి రోజు కూడా చాలా మంచి బై కాల్స్ ఇచ్చాము. మార్కెట్ అంతా ఏసీసీ కానీ, అంబుజా సిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మంచి ప్రాఫిట్స్ బుక్ చేయడం జరిగింది. లూపిన్ లాంటిది అయితే ఒక 100 రూపాయల వరకు మనం ప్రాఫిట్ బుక్ చేసాము. హీరో హోండా లాంటిది ఒక 100 రూపీస్ పెరిగింది. ఇంకా ఇన్ఫోసిస్ లాంటి, క్యాడిలాక్ లాంటివి కూడా మంచి ప్రాఫిట్స్ బుక్ చేసాము. కానీ ఇక్కడ కొంచెము అప్ ట్రెండ్ కొంచెం బ్రేక్ అయ్యే అవకాశం ఉంది స్టాక్స్ విషయంలోనూ. కాబట్టి కొంచెం మళ్ళీ మార్కెట్లో మళ్ళీ మార్కెట్ పుంజుకుంటేనే మనం బయింగ్ సైడ్ వెళ్ళి మనం స్వింగ్ ట్రేడింగ్ చేద్దాము, లేకపోతే కొంచెం టైం తీసుకుని మళ్ళీ మనం స్టాక్స్ వైపు ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకుందాం. ప్లస్ మార్కెట్ కొంచెం వీక్గా ఉన్నది కాబట్టి ఇది ఏదైతే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, లేకపోతే యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంటుంది మార్కెట్ వీక్గా ఉంటే. కానీ అప్ ట్రెండ్ వెళ్తే మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ ద బెస్ట్ బ్యాంక్ టు బైయింగ్ అండ్ బై అండ్ హోల్డ్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్. కానీ ప్రస్తుతానికి మార్కెట్ కొంచెం అన్సర్టెనిటీ ఉన్నది కాబట్టి మనం బై చేసి హోల్డ్ చేసే పరిస్థితికి కన్నా ముందు మార్కెట్ కన్సల్టేషన్ అయిన తర్వాత అప్పుడు మనం మార్కెట్లో బై ట్రెండ్ ఉంటేనే మనం అనుకున్న లెవెల్స్ ఏదైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్న లెవెల్స్ ఏదైతే ఉన్నాయో దానికన్నా దానికి బ్రేక్ అయ్యి ముందుకు వెళ్తున్నప్పుడే మనం బై సైడ్ ఉందాము. లేకపోతే ప్రజెంట్ ఆల్రెడీ ఏదైనా స్వింగ్ ట్రేడింగ్ లో మనకి ఏదైనా నేను ఇచ్చిన పిఎఫ్సి లాంటి కట్టా 95-94 దగ్గర 95 దగ్గర పిఎఫ్సి లాంటి కాల్స్ కట్టించాము, అవన్నీ కూడా ఏదైనా ఉంటే అవి క్లోజ్ అయ్యే వరకు కూడా మనం కొత్త స్టాక్స్ లోకి ఎంటర్ అవ్వద్దు.
ప్రస్తుతానికి ఏంటంటే స్టాక్స్ అయితే రోజుకి మనం అప్ ట్రెండ్ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడే మనం మూడు నాలుగు స్టాక్స్ మనం పికప్ చేసుకుని 1 or 2 డేస్ మనం దాంట్లో జర్నీ చేసి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మనం సెల్లింగ్ లో మనం ఇంట్రాడే లో పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ అంటే నేను కాల్ ఇచ్చిన తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేసి అది అంత అక్యురేట్ గా మీకు సెట్ అవ్వకపోవచ్చు. అంటే మామూలుగా మీకు దానికి సంబంధించి ఏదైనా మీరు నేర్చుకుంటే, యాక్చువల్గా మన ట్రేడర్స్ అందరికీ కూడా చాలా రోజుల నుంచి అది ఫాలో అవుతున్నారు అందరికీ, నేను మీకు ఒకటే చెప్తున్నా, ఫస్ట్ లెర్న్ దెన్ ఎర్న్, నో షార్ట్ కట్స్. ఇక్కడ షార్ట్ కట్స్కి తావలేదు, ఎవరైనా సరే దీంట్లో ఎంతో కొంత లెర్న్ చేస్తేనే బాగా ఎర్న్ చేయడానికి స్కోప్ ఉంటుంది. నేను మీకు గైడెన్స్ ఇస్తాను, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎంతవరకు చేరండి అంత నేను గైడెన్స్ ఇస్తాను తప్పనిసరిగా. ఓకే, ఏదైనా మీరు ఇంతకు మించి ఇంకా ఏదైనా నేర్చుకోవాలనుకున్నా, దీనికి సంబంధించి ఏదైనా ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకున్నా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఈ సాటర్డే సండే నేను ఏదైనా అవకాశం ఉన్నంత మేరకు మీకు ఆ సబ్జెక్ట్ సంబంధించి తెలియపరచడానికే నేను చూస్తాను. కాబట్టి ఈ మార్కెట్లో కొంచెం స్టాండర్డ్గా ఉండాలనుకుంటే, చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు, నేను అందరికీ కూడా వాట్సాప్లో మన వాట్సాప్లో అందరికీ కాల్ ఇస్తున్నాను. ఓకే, ఏదైనా దాన్ని కొంచెం అడ్వాన్స్కి వెళ్ళాలనుకున్నా సరే అది మీరు చాలామంది తెలిసి తెలియకో ఆప్షన్స్ వైపు ట్రేడ్ చేస్తున్నారు. ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు, కానీ ఎప్పుడు ట్రేడ్ చేయొచ్చు అంటే దాని మీద ఒక కమాండ్ రావాలి, దాని గురించి కొన్ని కొన్ని బేసిక్స్ తెలియకపోతే మార్కెట్లోనూ చాలా డబ్బులు లాస్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్స్ ఆప్షన్స్ చేసేటప్పుడు, ఆప్షన్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం దీనికి సంబంధించిన సబ్జెక్ట్ నేర్చుకోండి. యాక్చువల్గా ఆప్షన్స్ చేయకూడదని కాదు, నేను కూడా ఆప్షన్స్ చేస్తాను, కానీ ఎప్పుడు వారంలో 2 రోజులో ఒక రోజు 2 రోజులో ఆప్షన్స్కి గ్రిప్ దొరుకుతుంది. అన్ని రోజులు చేసిన మాత్రం ఆప్షన్స్లో డబ్బులు రావు, అది కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని ఏది ఎక్కడ ఏ టైం ఫ్రేమ్లో ఎలా చేయాలి ఏంటన్నది తెలుసుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ అంతే. అది ఏంటంటే బీయింగ్ అన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అది ఆల్రెడీ మా లెటర్లో కొంచెం గెయిన్ చేశాం కాబట్టి మీరు అక్కడ ఎలా చేయాలి ఏంటన్న దాని మీద మనము ఫుల్ గైడెన్స్ ఇద్దాము. అందుకనే ముందు లెర్నింగ్ చేయండి, తర్వాత ఎర్నింగ్ అన్నది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. షార్ట్ కట్స్ ఎత్తకండి, షార్ట్ కట్స్ ఏమి ఉండవు ఇందులో. షార్ట్ కట్స్, జాక్ పాట్ కాల్స్, లేకపోతే మల్టీబ్యాగర్ స్టాక్స్, అవన్నీ కూడా రాంగ్ వర్డ్స్. ఇక్కడ జాక్ పాట్ కాల్స్ లాంటివి, మల్టీబ్యాగర్లు, మల్టీబ్యాగర్ ఏముండదు, వాళ్ళు అంత బాగా పెరిగిపోయిన తర్వాత అందరూ మల్టీబ్యాగర్ అని చెప్తారు తప్ప అలాంటి మల్టీబ్యాగర్లు గట్టి ఏమి ఉండవండి మార్కెట్లో. ఏదైతే మనం టెక్నికల్గాను ఫండమెంటల్గాను చూసుకుని టెక్నికల్గా ఐడెంటిఫై చేసుకుని దాంతో జర్నీ చేస్తాము, అది బాగా పెరిగితే దాన్ని మల్టీబ్యాగర్ అని మనం అనుకుంటాం అంతే తప్ప ఎవరో పేరు పెడతారు. ఆ మల్టీబ్యాగర్ పేరు చెప్పి వాడు రకరకాల స్కీమ్స్ అన్నీ పెడతా ఉంటారు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నట్టుగాను. అలా కాకుండా మీరు దీంట్లో ఎంతో కొంత ప్రొఫెషనాలిటీ సంపాదించాలంటే కొంచెం లెర్నింగ్ చేయండి. ఆ లెర్నింగ్ చేయడానికి వేస్ ఏంటనే దాని గురించి నేను మీకు డీటెయిల్గా, ఎలాగ మన సబ్స్క్రైబర్స్గా ఉన్నారు కాబట్టి, లేకపోతే మన సబ్స్క్రైబర్ ఇది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్గా ఉన్నారు కాబట్టి మీకు నేను ఈజీగానే దాని గురించి డీటెయిల్డ్గానే నేను మీకు గైడెన్స్ ఇస్తాను, దాని ప్రకారం మీరు ఫాలో అవుతుంది. కానీ మరొకసారి నేను బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ గురించి ఒకసారి చెప్తాను. ఆల్రెడీ మార్కెట్లో కొంచెం వీక్నెస్ ఉన్నది, పెద్ద స్ట్రెంగ్త్ లేదు మార్కెట్లో. బ్యాంక్ నిఫ్టీ మాత్రం అప్ ట్రెండ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి 400 పాయింట్ 22,800 పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితేనే అప్ ట్రెండ్ వెళ్తుంది, లేకపోతే మార్కెట్లో ఏదైతే ఈ వీక్నెస్ ఉన్నదో ఇది కంటిన్యూ అవుతూ ఉంటారు. నిఫ్టీ మాత్రం కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నది బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే, అది మాత్రం 11,600 పైన, 11,600 పైన మాత్రం ఏమాత్రం సస్టైన్ అయినా సరే కమింగ్ సెషన్స్లోను అది కొంచెం స్ట్రెంగ్త్ అనేది 11,900 12,100 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. కానీ ప్రస్తుతానికి కొంచెం సైడ్ వేస్లో ఉంటుంది. ఈరోజు ఆల్రెడీ మరి వీక్లీ క్లోజింగ్ కాబట్టి, అదే వీకెండ్ కాబట్టి, ఫ్రైడే కాబట్టి మార్కెట్ కొంచెం స్వతహాగా అయితే డౌన్ ట్రెండ్ చూడటానికి చూస్తుంది. కానీ ఇనీషియల్గా ఏదైనా అప్ ట్రెండ్ కానీ తీసుకుంటే అక్కడ కన్సల్టేషన్ ఫేజ్ తీసుకుని అక్కడి నుంచి మనం సెల్ చేయడానికి కానీ బై చేయడానికి కానీ ట్రై చేద్దాము. వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ అందరికి కూడా నేను ఆ మెసేజ్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ డైలీ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.